వెళ్ళి మనం కనుక్కొని ఈ సమస్యలు ప్రభుత్వానికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు నిర్వర్తే దీనికంటే సంతోషం మాకు ఎవరికి లేదు ఇంతకంటే ఇక్కడ ఉన్న కార్యకర్తలు గాని మేము ఉన్నాం గాని అందరు కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు మీరు రాష్ట్రానికి ఎన్నో జరిగాయి ఇప్పుడు కోవిడ్ వచ్చింది ఇవి వచ్చినాయి అన్నీ వచ్చినాయి కానీ ఈ రోజు జనంలో సమస్య ఎట్లుందో తెలుసుకోలేకపోతే ఆ నాడి తెలియనప్పుడు అంతా బాగుంది అనుకుంటే ఏం లాభం సార్ దాంట్లో ప్రధానంగా ఇక్కడున్న సమస్యలు భూ సమస్య చెప్పినారు ఎందుకంటే భూములు కోల్పోయినారు ఏ నోటీస్ ఇవ్వకుండా వాళ్ళ భూమి లాక్కోవడం జరిగింది ఆ భూమి ఇవ్వాల్సిన అవసరం ఉంది తర్వాత నేను ఇక్కడ నియోజకవర్గంలో అక్కడక్కడ పర్యటించినప్పుడు అక్కడ ఇంటింటి కనుక్కున్నప్పుడు ఆర్బీకే కేంద్రాలు కానీ రైతులు కానీ వాళ్ళకి దానివల్ల ఎటువంటి ఉపయోగం రాలేకపోతుంది ఎందుకంటే వాళ్ళు అడిగిన ఫలానా యూరియా కానీ ఫాస్ఫేట్ కానీ లేకపోతే సీడ్స్ కానీ వాళ్ళు అడిగింది లేదు లైన్లో నిల్చోవాల్సిన అవసరం వస్తుంది అంటే రైతు కానీ రైతు కూలీ కానీ ఈరోజు వాళ్ళకి కావాల్సింది టైంకి దొరకకపోతే కుదరదు కూలీ పెరిగిపోయింది ఎందుకంటే ధరలు పెరిగిపోయినాయి నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి ఇవన్నీ పెరిగినప్పుడు రైతు కూలీలు దొరకడం ఇబ్బందికరంగా ఉంది తర్వాత ఈ నిత్యావసర సరుకులు పెరగడం వల్ల మహిళలకి వాళ్ళందరికీ పెరిగి ఇంకొక అన్నిటికంటే సమస్య యువకులు ఈరోజు ఉత్సాహంగా అప్పుడంతా తిరిగిన వాళ్ళందరూ ఈరోజు ఏమంటారు అన్న నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది రేపు మా భవిష్యత్తు ఏంటి అంటే భవిష్యత్తు కోసం పోరాడాలా మాతో పాటు అందరూ నడిచి పోరాడాలి నిరుద్యోగ వృత్తి పోతే వాళ్ళ ఇండ్లు వాళ్ళ కుటుంబం బాగుంటుందని మేమందరం కోరుకుంటాం సో ప్రధానంగా బద్దేల్లో ఇక్కడ ఇది గోపారం మండలం ఫ్యాక్టరీ వచ్చింది అంటున్నారు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు ఎవరికి ఇస్తారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఈ అప్లికేషన్ ఫార్మాట్ లోకల్ వాళ్ళకే ఇస్తారన్నారు ఎంతమందికి ఇచ్చినారు ట్రాన్స్పరెంట్గా క్లియర్గా ఉంటుందా ఎన్ని రకరకాల ప్రశ్నలు దీనికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది సో అందుకే భూములు కోల్పోయినా లేకపోతే ఇక్కడ వాళ్ళు నష్టపోయినారు కాబట్టి ఈ ప్రాంతం వాళ్ళకే మనము ప్రధానంగా అన్నీ చేకూర్చాలని కోరుకుంటున్నాం ఈరోజు పుష్కలంగా నీళ్లున్న రైతన్న పోయి పొలం పెట్టే పరిస్థితి లేదు ఎందుకు లేదు ఈ సమస్యలు మనందరం తెలుసుకుంటే ఈ ప్రోగ్రాం 15వ తారీఖు వరకు జరిగింది నేను నియోజకవర్గ ప్రజలందరిని అడగడం ఒకటే మేము మీ ఇంటికి వస్తున్నాం మమ్మందరూ ఆశీర్వదించండి మాతో పాటు ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ మీ ఇంటికి వచ్చి సమస్య తెలుసుకుంటున్నారు నిర్మమాటం లేకుండా భయం పడకుండా దయచేసి చెప్పండి ఇవన్నిటి కోసం మేము మీతో పాటు కలిసి పోరాడేదనుకున్నాం ఈ సమస్య చెప్పుకుంటేనే అది పైకి వెళ్తుంది పైకి వెళ్తే వాళ్ళకి తెలుస్తుంది మీ సమస్య పోయేదానికి వీలుపాటు జరుగుతుంది కాబట్టి దీన్ని దయచేసి ఉపయోగపెట్టుకోండి మీకోసం మేము చేస్తున్నాం మీకు ఉపయోగపడుతుంది అందరం వచ్చినప్పుడు అందరికీ మీ సమస్య కానీ కరెక్ట్గా చెప్పి